కష్ట సాధింపు పార్టీ. మేము ఆయన పార్టీకి వ్యతిరేకం చేసామనో మరొకటో మరొకటో నాకు తెలియదు. బహుశా ఇప్పుడు చెప్పేది ఏమిటంటే మా బ్రదరు మా స్మిత్ వీళ్ళిద్దరు ఎక్కడో సాక్షి దగ్గర అవుతున్నదో సత్యాగ్రహమో నిరాహార్దిత్యో నిరసన ఏదో చేశారు. ఆ సందర్భాన మా బ్రదర్ ఏదో మాట్లాడాడు. నిజంగా మా బ్రదర్ మాట్లాడితే తప్పే. నేను ఇప్పటికి కూడా నేను సమర్థించను. నేను నాకు తెలిసిన వీటినే నేను క్షమాపణ చెప్పాను. మా వాడ పద ప్రయోగం చేసి ఉంటే తప్పు, మమ్మల్ని క్షమించండి అని చెప్పి నేను పేపర్ ద్వారా కూడా నేను అప్పీల్ చేశాను. మేము ఎప్పుడూ దుర్మార్గానికి ప్రోత్సహించేదానికి ఏదో కర్మదాలక వాడు మామూలుగా నేనైతే జనరల్గా నీ అబ్బా అనేటువంటి మాట ఒక ఊత పదం కాదు. నీ అబ్బా అన్నంత మాత్రాన మీ తండ్రి గారిను మీ తాతగారిను నేను తిట్టి నేను తిట్టాడు కాదు అదొక పొరపాటు. పబ్లిక్గా దాన్ని పట్టుకొని రాయలసీమ బుద్ధి, రాయలసీమలో ఫ్రాక్షన్కు ఉన్నటువంటి బుద్ధి ఏం తెలిసినా మొట్టమొదట వాడు ఆర్థిక పద్ధతులను నాశనం చేయాలా, వాడు బజార్లు అడకదినాల, అడకదింటే అప్పుడు వాడు ఎగోయిజము ఇదవుతుంది. ఇవాళ ఎట్లా ఉందంటే ఆయనే రాజు ఆయనే మంత్రి, తుగ్లక్ పరిపాలన కూడా ఈ రకంగా లేదు లేదు. ఇది కొత్తగా ఈ రాష్ట్రంలో కాదు, ఈ దేశంలో మొట్టమొదటిసారిగా కొత్తగా ప్రవేశపెట్టింది నేను అనుకుంటున్నాను. ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇలాంటి మహానుభావుడు ముఖ్యమంత్రి గారు గతంలో రాలేదు, రాబోయే రాజుల్లో కూడా రాలేదు. కేవలం కక్ష సాధించాల. పాలసీలో కక్ష ఏమిటి? మొట్టమొదట నరకాల, వాడికి డబ్బులు లేకుండా తీయాల, వాడి భార్య పిల్లలు అన్నము రాజుచందాన్ని అడకదింటా ఉంటే చూసి ఈయన ఎగోయిజం శాంతి. మా పరిస్థితి ఆ రకంగా లేకపోయినా మేము అన్ని రకాలుగా ఫైనాన్షియల్గా బట్టలు ఊడిపి బజార్లో నిలబడ్డాం. మా దగ్గర 40 సంవత్సరాలు 30 సంవత్సరాలుగా పనిచేసేటువంటి డ్రైవరు కండక్టర్లు ఉన్నారు. ఇవాళ వాళ్ళు బొమ్మంటే ఎక్కడికి పోతారు? కాబట్టి వాళ్ళకందరికీ చర్చిస్తున్నామే, తినకపోయినా మేము అప్పుడు సభలో వాళ్ళకి జీతాలు ఇస్తాం. ఏ ట్రాన్స్పోర్ట్ ఆపరేటర్ హూ ఎవర్ ఇట్ మేబీ, నాట్ ఓన్లీ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఎవర్ వేర్ ఇన్ ఇండియా,